శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి. సంగారెడ్డి నుంచి ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్ రావడానికి ఏం ప్రాబ్లం, ఎందుకు వచ్చారు? నేను ఎబౌట్ సపోర్ట్ ఫ్రమ్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియా, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. ఐడెంటిఫైడ్ యాజ్ ప్యాంక్రియాటైటిస్. సో దెన్ ఆఫ్టర్ 6 మంత్స్ ఆఫ్ మెడికేషన్ దెన్ ఇట్స్ నాట్ క్యూర్డ్. సో ఎక్కడ ఎక్కడ మెడికేట్ చేశారు? కిమ్స్ హాస్పిటల్. కిమ్స్లో ఎన్ని నెలలు వాడారు? ఐ వాజ్ దేర్ అరౌండ్ 45 డేస్. 45 డేస్ కిమ్స్లో వాడినా తక్కువ కాలే. యా, ఇట్స్ నాట్ క్యూర్. సో తర్వాత దెన్ ఆఫ్టర్ ఏషియన్ ఇన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఐ వాజ్ అడ్మిటెడ్ ఫర్ అరౌండ్ ఏషియన్ గ్యాస్ట్రో ఇంట్రోస్టిల్ కూడా వాడారు. యా, అక్కడ ఎన్ని నెలలు వాడారు? అక్కడ 1 వీక్ అడ్మిట్ అయ్యాను. 1 వీక్ అడ్మిట్ అయ్యారు. యా, ఎంత ఖర్చు వచ్చింది అక్కడ? సో అరౌండ్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 6.5 లాక్స్ అయింది. కిమ్స్లో మన గ్యాస్ట్రో ఇంట్రోలజిస్ట్లో 6 లాక్స్ దాకా ఖర్చు పెట్టాం. ఎస్, అయినా నీకు బెనిఫిట్ లేదు. ఇన్స్టెంట్గా అప్పటికీ క్యూర్ అయింది, బట్ దే సేడ్ డాక్టర్స్ సేడ్ దట్ ఇట్ విల్ నాట్ బి క్యూర్డ్ పర్మనెంట్లీ. పర్మనెంట్ క్యూర్ కాదని చెప్పారు. ఎస్. మరి ఈశ్వర హోమియో క్లినిక్ ఎవరు అడ్వైజ్ చేస్తూ వచ్చినాం? సో వీ నో ఆల్రెడీ. సో మా సిస్టర్స్ కానీ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో మీ దగ్గర అయితే బెస్ట్ మెడిసిన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ తొందరగా రికవర్ అవ్వచ్చు, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది అని. సో వీ కన్సల్టెడ్ యూ అరౌండ్ 1.5 ఇయర్ బ్యాక్. సో ఈశ్వర హోమియో క్లినిక్లో ఎంత బెనిఫిట్ పొందారు? కంప్లీట్ క్యూర్ అయిపోయిందా లేదా? 80% క్యూర్ అయిందని చెప్పాను సార్. 80% క్యూర్ అయిపోయింది. 80% వాడినాక ఎన్ని రోజుల తర్వాత మీకు మార్పు అనిపించింది? 6 మంత్స్లోనే తేడా తెలిసింది. 6 మంత్స్లో మంచిగా అయిపోయింది. స్టిల్ అప్పుడు ప్యాంక్రియాటైటిస్ యొక్క సిమ్టమ్స్ ఏముండే బాధలు? సో హెవీ పెయిన్. హెవీ పెయిన్, నాట్ ఏబుల్ టు ఫీల్ టు ఈట్ ఎనీథింగ్. ఏది కొద్దిగా ఆకలి అయినప్పుడు ఎక్కువ తిన్నా కూడా ఇంకా అది డైజెస్ట్ అయ్యేది కాదు, చాలా పెయిన్ వచ్చేది. సో ఇంకా డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది ఇలాగే ఉంటుంది. సో హోప్ఫుల్లీ కొంతమందికి 5 ఇయర్స్, 10 ఇయర్స్. సో దే డిడ్ంట్ ప్రామిస్ ఆన్ ఇట్. సో అంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉన్నాయి అదే పోతుంది అని చెప్పిరా? మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి ఎట్లా పోతుంది? కంటిన్యూ అని అన్నారు. పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదు అని అన్నారు. సో ఈవెన్ వేరే డాక్టర్స్ ఉన్నారు కొంతమంది, సమ్ ప్యాంక్రియాస్కి ఒక క్యాప్ లాగా వేసి, సో అది కొద్దిగా ఇన్స్టంట్ సొల్యూషన్ లాగా చెప్పారు, బట్ స్టిల్ అది కూడా వర్క్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్లో ప్యాంక్రియాటైటిస్కి ఇంత మంచి ట్రీట్మెంట్ ఉంది, మీ లెక్క చాలామంది బాధపడుతున్నారు ప్యాంక్రియాటైటిస్ నుంచి, మీ తర్వాత చాలామంది వచ్చారు, అది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, ఇదేమో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ఇంత మీరు రెగ్యులర్గా వాడినందుకు మీరు సక్సెస్ఫుల్ అయ్యారు, ఇప్పుడు తినగలుగుతారు కదా? ఎస్, నేను ఇంతకుముందు ఉన్నట్టు ఆల్మోస్ట్ ఉన్నానండి. తినగలుగుతున్నావు, తాగినా నీకు నొప్పి రావట్లేదు? నొప్పి రావట్లేదు. ఆరోగ్యంగా ఉన్నావు? ఉన్నాను. మొన్న వేరే కంట్రీ కూడా పోయి వచ్చినావు? అవునండి. అయినా అక్కడ కంట్రీలో కూడా ఏమీ డిస్టర్బ్ కాలే? ఎస్. మరి వెరీ గుడ్, గుడ్ రిజల్ట్ ఇది, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. నీ లెక్క ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకు, ప్రజలకు చైతన్యం రావడం కోసం ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది. ఇది అన్నీ ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టి ప్రజా చైతన్యం కోసం మనం ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మీలాగా లక్షలు ఖర్చు పెట్టుకొని ఎంతోమంది బాధపడుతున్నారు, అలాంటి వాళ్లకు ఈ సమస్య రావద్దని చెప్పి ఈ యొక్క వీడియో తీసుకొని ప్రజల్లో చైతన్యం కోసం ట్రై చేస్తున్నాం. ష్యూర్ సార్. థ్యాంక్ యూ.